హాయ్ అండి, వెల్కమ్ టు బాలాస్ కిచెన్ అండ్ టాక్స్. ఏం చేస్తున్నారు, బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే ధాన్యం నుండి అటుకుల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. అంటే ఇదంతా మనకి ఇంట్లో అయ్యే ప్రాసెస్ అయితే కాదండి, ఇవి ఇంటి దగ్గర ఎంతసేపు నానబెట్టాలి, అలాగే దీన్ని మిల్లుకి పట్టుకెళ్తే అక్కడ వాళ్ళు ఎలా ఆడతారు, అదంతా కూడా నేను వీడియో షూట్ చేశాను, మీకు పోస్ట్ చేద్దామన్నట్టుగా. అంటే ఎవరైనా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కదండి అటుకులు ఎలా తయారవుతాయని, వాళ్ళ కోసం అని చెప్పి షూట్ చేశాను. అలాగే ఈ అటుకులతో మనం రకరకాల వంటలను తయారు చేస్తాము. అంటే అటుకులతో మిక్సర్ కానీ, ఇంకా ఉప్మా, వడలు, అలాగే అటుకుల పాయసం, ఇలా రకరకాల వంటలను తయారు చేసుకుంటూ ఉంటాము. అటువంటి ఈ అటుకులని వడ్ల నుండి ఎలా తయారు చేస్తారో చూద్దాము. అలాగే వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్స్ కూడా తెలియచేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఏదైనా ఒక పెద్ద టబ్ తీసుకుని ఆ టబ్లోకి ధాన్యాన్ని పోసుకుని మొత్తం ఆ టబ్ అంతా నీళ్ళని నింపుకోవాలి. ఇలా నింపుకున్న తర్వాత ఒకసారి పైకి కిందకి మొత్తం ఆ ధాన్యాన్ని నీళ్ళని మొత్తం కలిపితే ఇలా పైకి పొల్లు అనేది వస్తుంది. ఈ పొల్లు అంటే ధాన్యపు గింజలు, లేత గింజలు ఉంటాయి కదండి, అదన్నమాట. అది ఇలా పొల్లులాగా పైకి తేలిపోతుంది. దీన్ని అంతా మొత్తం తీసేసి అప్పుడు ఈ వడ్లను అయితే నానబెట్టుకోవాలి. ఇది దీనిలోనే ఉంచేసుకుని నానబెట్టేసుకుంటే ఏమవుతుందంటే పొల్లు అంటే లేత ధాన్యం, లేత ధాన్యం నుంచి వచ్చిన అటుకులు అనేవి చప్పగా సిరిచేదిగా ఉంటాయి. అందుకని చెప్పి ఈ పొల్లు అంతా తీసేసుకుని నానబెట్టుకుంటే మనకి ఫ్రెష్గా అటుకులు అనేవి బాగా వస్తాయి. ఈ అటుకులు 6 నెలలు సంవత్సరం వరకు కొత్తగా అంటే అప్పటికప్పుడు ఆడించుకున్న అటుకుల్లానే ఉండాలి. అంటే కనుక నేను చేసే పద్ధతిలో చేస్తే కనుక మీకు ఎక్కువ రోజులు నిల్వ ఆగుతాయి. అసలు అంటే ఒక స్మెల్ రావడం, ముతక వాసన కింద వస్తాయి కదండి ఎక్కువ రోజులు అయితే, అలా స్మెల్ అనేది రాకుండా సంవత్సరం పొడుగునా కూడా మనం అటుకులు తినొచ్చు ఇలా పెట్టుకుంటే కనుక. ఈ వరి పంట మన ఉభయ గోదావరి జిల్లాలకే పెట్టింది పేరు. అంటే ఇక్కడి నుంచే ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. అటుకులు ఏంటి, ధాన్యం ఏంటి, ఏదైనా సరే ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మనకి ఈ పంట ఫేమస్. ఇక్కడ రైతులు ఈ ధాన్యం పంటని అంటే వరి పంటని ఎంతో కష్టపడి పండిస్తారు. అయితే ఎన్ని రోజులు నానబోస్తారండి? నేనైతే ఒక రోజు నానబోస్తాను, అంటే 24 అవర్స్. ఎందుకంటే ఇవి కొత్త ధాన్యం కాబట్టి 3 రోజులు అలాగా నానబెట్టాల్సిన అవసరం అయితే ఉంటూ చాలామంది 3 రోజులు నానబెట్టుకుంటారు, లేదా 2 రోజులు నానబెట్టుకుంటారు. నేనైతే ఒక రోజు నానబెడతానండి, ఎందుకంటే కొత్త ధాన్యం కాబట్టి వెంటనే నానిపోతాయి, ఒక రోజు అయితే సరిపోతుంది. ఇలా మొత్తం వడ్లన్నింటినీ కూడా నానబోసేసుకున్న తర్వాత ఇదిగోండి, ఇది నేను ఒక రోజంతా అలా వదిలేశాను, మరుసటి రోజు అనమాట ఇలా అయ్యాయి నాని. ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా వంపేసి మరలా ఒక 2-3 సార్లు ధాన్యం బాగా శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా కడిగేసుకున్న తర్వాత మన దగ్గర ఏదైనా, మీ దగ్గర ఏదైనా ఒక పెద్ద అంటే ఇదివరకటి రోజుల్లో అయితే నువ్వుపప్పు గిన్నెలు అని చెప్పి ఉండేవి, అటువంటి గిన్నెలు ఏదైనా ఉంటే కనుక ఈ వడ్లు అనేవి దానిలో పోసేసుకుంటే మొత్తం నీళ్ళన్నీ వాడిపోతాయి. నా దగ్గర అయితే అటువంటి గిన్నెలు ఏమీ లేవండి, అందుకని చెప్పి నేను ఇలానే మొత్తం నీళ్ళు అన్నిటినీ కూడా కిందకు వంపేశాను. జాగ్రత్తగా మెల్లగా ధాన్యం అనేది కిందకు పోకుండా మొత్తం నీళ్ళు అన్నింటినీ కూడా వంపేసుకున్నాను. ఇలా వంపేసుకున్న తర్వాత ఈ ధాన్యాన్ని ఎండలో ఆరబోసుకోవాలి. ఈ ఆరబోసుకోవడం కూడా ఎక్కువసేపు అయితే ఆరబోసుకోకూడదండి, ఎందుకంటే ఎక్కువసేపు ఆరబోసుకుంటే అటుకులు బాగా నూకలు అయిపోతాయి. అందుకని చెప్పి కొంచెం మీడియంగా తడి పొడి ఉండేలాగా ఎండబోసుకోవాలి. అలా అని చెప్పి బాగా ముద్దగా ఉండగా మిల్లుకి పట్టుకెళ్తే మిల్లు అతను తిరిగి మనకి వెనక్కి ఇంటికి పంపించేస్తారు. పంపించేసి అమ్మ ఇంకొంచెం సేపు ఎండబెట్టుకున్నప్పుడు తీసుకురండి అని చెప్తారు. అందుకని చెప్పి కొంచెం కాస్త తడి కాస్త పొడి ఉంటే సరిపోతుంది. అంటే ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, అలా ఉంటే సరిపోతాయి ఆడించుకోవడానికి. అది కరెక్ట్గా మనకి అటుకులు నూకలు అనేవి కాకుండా అలాగే కొంచెం పలచగా సాగవు కొంతమందికి ఎందుకో అటుకులు అనేవి, అలా కాకుండా ఇలా ఆడించుకుంటే ఎండబెట్టుకోవడం అనేది ఇలా ఉంటే కనుక కొంచెం అటుకులు బాగా పలచగా సాగి బాగా వస్తాయి, అలాగే మనకు కొంచెం ఎక్కువ కూడా వస్తాయి.
ఇదిగోండి ఇంకా ఎండబెట్టిన తర్వాత మూడు లేదా 4 గంటలు ఉంచాను. అదేనే శీతాకాలం ఎండ కాబట్టి పెద్ద అంత ఎండ అయితే కాదు, అందుకని చెప్పి ఒక 3 గంటలు అయితే ఉంచాను. ఉంచిన తర్వాత ఇదిగో ఇలా అయితే ఎండింది. ఇప్పుడు వీటన్నిటినీ మొత్తం దగ్గరగా పోగు చేసేసుకుంటున్నాను. ఇదిగోండి ఇలా జలజల రాలాలి. మనం కిందకి పోసినప్పుడు ఆ ధాన్యం ముద్దలా కాకుండా ఇలా జలజల రాలితే అది కరెక్ట్గా అటుకులు ఆడించుకోవడానికి సరిపోతుంది. ఇప్పుడు ఇలా మొత్తం వడ్లన్నింటినీ కూడా దగ్గరగా పోచేసుకుని మొత్తం ఈ తడి పొడి వడ్లన్నీ కూడా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక సంచిలోకి పోసేసుకుని మిల్లుకి పంపించేసుకోవాలి. పదండి ఇప్పుడు మనం మిల్లు దగ్గరికి వెళదాము. మిల్లులో ఈ అటుకులన్నింటినీ కూడా ఎలాగ ఆడతారు, ఎలా వేపుతారు అవన్నీ కూడా చూద్దాము. వచ్చేసాం మిల్లు దగ్గరికి. ఇదిగోండి ఇలా మనం తెచ్చుకున్న ధాన్యాన్ని ఇలా పైన పోస్తారు. ఇలా పైనుంచి పోస్తే ఇలా కింద ఒక గొట్టం ద్వారాగా కిందకు వచ్చి ఆ గొట్టంలోంచి మళ్ళీ ఇంకొక అడ్డగొట్టంలోకి వచ్చి దానిలోంచి ఇలా బయటకి వేడివేడి ఒడ్లు కిందకి వస్తాయన్నమాట. ఈ వేడి అనేది ఎక్కడి నుంచి వస్తుందో చూడండి. పైన మనం ధాన్యం పోసామో ధాన్యానికి ఈ గొట్టానికి మధ్యలో ఉన్న గొట్టంలో కింద ఒక పొయ్యి ఉంటుంది. ఆ పొయ్యి దగ్గర నుంచి మంట అనేది పెడతారు పొల్లాలతోటి. ఈ మంటకి ఆ ధాన్యం వేడెక్కి ఇలా కిందకి చేటల్లోకి వస్తూ ఉంటాయన్నమాట. ఇదివరకు పాత రోజుల్లో అయితే ఇంత పెద్ద 2 గమేళాల్లాగా పెట్టి ఆ గమేళాల్లో ధాన్యాన్ని వేపి అప్పుడు అటుకులు ఆడించేవారు. ఇప్పుడు టెక్నాలజీ మారింది కదండి, ఆ టెక్నాలజీతో పాటు మెషిన్స్ అన్నీ మారుతున్నాయి. అందుకని చెప్పి ఇలా ఈ కొత్త రకం మిషన్ అయితే వాడుతున్నారు ఇప్పుడు అటుకులు ఆడించుకోవడానికి. ఇలా వేడి అయిన తర్వాత ఈ అటుకుల్ని మళ్ళీ ఇలా వేరే మిషన్లో వేస్తారు. ఈ ఒడ్లని వేరే మిషన్లో వేస్తే ఇవి దీంట్లో అటుకుల కింద వస్తాయి. ఈ అటుకులకి అటుకులు రావడానికి కూడా దీనిలో కూడా సెపరేట్గా పుట్టు అనేది ఒక పక్కకు వచ్చేస్తుంది. అటుకులు అనేవి ఆ పైన ఉండిపోతాయి. ఆ పైన ఉన్న అటుకుల్ని వాళ్ళు మనం పట్టుకెళ్ళిన సంచుల్లోకి పోసిచ్చేస్తారు. ఇదన్నమాట ఇదిగోండి అటుకులు ఇలా వచ్చినాయి. ఇదిగో ఇలా తీసేసుకుని పక్కన సంచి పెట్టేసుకుని ఆ సంచిలోకి అటుకుల్ని వేసేస్తారు. ఇలా అయితే తయారవుతాయండి అటుకులు. ఇవిగోండి అసలు అటుకుల్లో ఎక్కడ ఎటువంటి తుక్కు దోగర అలాగే ఒడ్లు గింజలు కానీ ఏమీ లేకుండా చాలా ఫ్రెష్గా శుభ్రంగా ఉన్నాయి అటుకులు అయితే. ఇదిగోండి ఇలా వచ్చిన ఈ అటుకుల్ని జల్లించుకోవాలన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఎంత పొట్టు కిందకి సపరేట్ చేసేసినా కానీ దీనిలో దుమ్మని లేదా అటుకుల నూకలని ఉంటాయి. అందుకని చెప్పి మనం ఇంటికి తెచ్చుకుని శుభ్రంగా ఇలా రేకులు జల్లెడు ఏదైనా తీసుకుని దానిలో కొంచెం పెద్ద బెజ్జాలు జల్లెడు ఉంటుంది, పెద్ద బెజ్జాలు రేకు ఉంటుంది పెద్ద హోల్స్తోటి, ఆ రేకుతోటి ఈ అటుకుల్ని జల్లించుకోవాలి. ఇలా మొత్తం అన్ని అటుకుల్ని జల్లించేసుకుంటే కిందకి నూకలు వచ్చేసి పైకి మనకి ఫ్రెష్ అటుకులు ఉంటాయి. ఇప్పుడు ఈ అటుకులు అన్నింటినీ కూడా ఎండలో పోసేసుకుని ఏమి పెట్టాలి ఏమి తినకుండా ఉండడానికి ఏదైనా ఒక పైన వల లాంటిది వేసేసుకుంటే మనకి దీనిలో ఏమి ఒక ఆకు పక్షి లాంటిది ఏమి తినకుండా ఉంటుంది. ఎందుకంటే ఇవి మళ్ళీ పెద్దలకి పెట్టుకోవాలి కదండి, ఎటువంటి ఏమి ముట్టలు అంటే తినకూడదన్నమాట, ఎంగిలి చేయకూడదు, చేయకుండా పైన ఇలా నెట్ ఏదైనా వేసుకుని ఆరబెట్టుకోవాలి. ఒక 2-3 గంటలు ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇది మొత్తం వచ్చిన జల్లించుకునేటప్పుడు ఆ కిందకి దిగిన నూక, ఇవైతే దోశలు వేసేసుకోవచ్చు వీటితోటి, లేదా పోహా లాంటిది ఏదైనా కూడా తాలింపు పెట్టుకుంటే బాగానే ఉంటుంది. ఇదిగోండి ఇలా ఎండిపోయిన తర్వాత ఇలా డబ్బాల్లో పోసేసుకుని మూత పెట్టేసుకోవడమే. ఇవి ఎక్కువ రోజులు నిలవ ఉండాలి అంటే కనుక ఇలా ఒక సెపరేట్ డబ్బాలో నిండా పోసేసుకుని మనం రోజు వాడుకోవడానికి గాను ఏదైనా ఒక చిన్న డబ్బా తీసుకుని ఆ డబ్బాలోకి తీసుకుంటే ఎప్పుడైనా రోజు వాడుకోవడానికి ఆ చిన్న డబ్బాలు అయ్యి ఇవి ఎప్పుడైనా వాడుకోవచ్చుమాట. ఆ డబ్బాలు అయిపోయినప్పుడు చిన్న డబ్బాలు అయిపోయినప్పుడు ఈ పెద్ద డబ్బాలే తీసుకుని చిన్న డబ్బాలే వేసుకుంటే తడి లాంటిది కానీ గాలి కానీ ఎక్కువ తగలకుండా ఉంటుంది. అప్పుడు మనకి అటుకులు 6 నెలలైనా సంవత్సరమైనా కూడా ఎటువంటి వాసన అనేది లేకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇంతేనండి అటుకుల తయారీ విధానం. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్స్ కూడా తెలియజేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.